రియల్తో ఉన్నారు, ఇదే ఫీలింగ్లు వస్తాయి. ఈవెన్ ఇదివరకు కాంగ్రెస్ కమ్యూనిస్టులు గొడవ ఏంటంటే మమతా బెనర్జీ వీళ్ళు ఒకటే అని, ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అని. కానీ ఏమైంది, ఎన్సీపీ శరద్ పవార్ ఏం చెప్పాడు, నేను అజిత్ పవార్ చెప్పలే, ఓ 10 సార్లు తీర్మానం మా అందరితో సంతకాలు పెట్టించాడు ఆయన బీజేపీకి సపోర్ట్ అని. మళ్ళీ ఏమైంది, చివరి నిమిషం లాగాడని. ఎందుకు ఆగాడు, వాళ్ళ కూతురు ఆపుతొచ్చింది, ఈయనైతే మద్దతు ఇద్దాం అనుకున్నాడు శరద్ పవార్ అయితే. అంటే ఫ్రెండ్లీనే, మోడీతో ఫ్రెండ్లీనే, వీళ్ళతో ఫ్రెండ్లీనే. కాంగ్రెస్ కంటే వీళ్ళతో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కాంగ్రెస్ ఎట్లా ఉంటుందంటే మాట ఇస్తే అది చేస్తుంది, కానీ పెత్తనమే చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్కి వీళ్ళకి ఒక మాట కుదిరింది, అప్పుడు ఏమని రాష్ట్ర విభజన చేద్దాం, పీసీ కాంగ్రెస్లోకి విలీనం చేయాలన్నట్టు చకచక రూల్స్ అన్ని తీసవతలు పడేసి ఇచ్చేసింది. బలంగా ఓటు వస్తుంది అనగాని అక్కడ ఇతని తన పార్టీ ప్రయోజనం ఆలోచించింది, కానీ అవతలడి ప్రయోజనం ఆలోచించలే. ఆలోచించకుండా ఏం చేసింది, నీ పీసీసీ పెట్టండి, ఏమి నువ్వేం ఆలోచించబాక ఇచ్చే, అదేదో లబ్బసొత్తులాగా నీ పార్టీ నాకు రాసి ఇచ్చేయి అని అడిగారు. కేసీఆర్ సహాయ చెంపదెబ్బ కొట్టాడు. కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు మళ్ళీ కొట్టుకుంటుంది వాళ్ళు. అంతే అంటే పార్టీని విలన చేస్తాను, తన ఫ్యూచర్ అంతా రాసి చెప్తానంటాడు ఎవడన్నా. అదే, అది కూడా చేయలేదు. అంతే కదా, ఫ్యూచర్ అతను ఇవ్వడానికి ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకుంటే ఏమన్నాడు, పీసీసీ చీఫ్ లాంటివి కూడా నువ్వేమో ఎక్స్పెక్ట్ చేయొద్దు, మేమే హామీ ఇవ్వం. ఎవడైనా సమగ్రంగా మొత్తం ఆస్తి అంతా రాసి